ఈరోజు ఆగస్టు 22వ తేదీ ప్రపంచ జానపద కళల దినోత్సవం. వినోదం కోసం, మానసిక ఉల్లాసం కోసం, భావ వ్యక్తీకరణ కోసం అనాదిగా పల్లె ప్రజలు ఎవరికి వారు కొన్ని కళారూపాలు సృష్టించుకున్నారు. వారి అవగాహన విజ్ఞానం మేరకు అవి ఆవిర్భవించాయి. అవే జానపద కళారూపాలుగా ప్రసిద్ధి పొందాయి. పల్లె ప్రజలు ఆలపించే పాటలు, నృత్యాలు, ఆటలు ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా జానపద వాద్యమయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఒక ప్రాంతంలోనే వర్ధిల్లడం, ఆ ప్రాంతానికి పరిమితం కావడం, ఇతర ప్రాంతాల వారికి ఈ కళారూపాలు అర్థం కాకపోవడం వల్ల క్రమంగా ఈ అపురూపమైన జానపద కళారూపాలు అంతరించిపోతున్నాయి. జయముందన్నా భయమే లేదు, జయము జయము జయము, అందరికన్నా జానకినాథుని జయముందన్నా. కలియుగ కాలం వచ్చిందన్నా, పట్టకూటికి కరు వచ్చింది, పెట్టే భిక్షం లేదే లేదు, భారతానికి బరువయ్యింది, బట్టకు నిండా కరు వచ్చింది. స్వతంత్ర కాలం వచ్చే వచ్చే అతంత్ర జీవనం హెచ్చే హెచ్చే రామాయణము రంపైనాది. రాగి ముద్దకు కరు వచ్చింది, భారతమంతా బండైపోయే దేవుని మలము తక్కువంటారు, జీవుని బలమే ఎక్కువంటన్నా. విజ్ఞానంబులు విశేషమాయే ప్రజ్ఞావంతులు మురుగైనారు, ఇంగ్లీషు మాటలు ఇంపైనావి తెలుగు మాటలకు పంపేలేదు, కన్న తల్లికి వెళ్ళలేదన్నా కన్ను చూపులు తక్కువైనావి. కట్టే గుడ్డకు గతి లేదన్నా కూపన్ కూతులు కులకాడతాయి, దొంగసరాయి దొరతనమాయే సర్కారు భయము లేనేలేదు, గ్రామోద్ధారము గడుసైనాది రవ్వంతైనా పని కాలేదు. జయము 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 అవుతుందన్నా జానకినాథని జయముందన్నా. భాషణమంతా భూషణమాయే దోషాలేమో పోనేలేదు, కలలో మాటలు కానే కాదు నిజమని మీరు నమ్మాలండి. దొంగలు ధరలై ఉంటారన్నా దోపిడీలు హెచ్చవుతాయన్నా, ఫ్యాషన్ బాబులు ఎక్కువైనన్నా రేషన్ కార్డులు రగడైనాది, తెల్ల మీసం నలపవుతావి, పిల్లల తరలు తెలుపవుతావి, కాలధర్మము కానే కాదు కలియుగ మానవ కర్మములన్నా. ఓటు రాజ్యం వస్తుందన్నా లోటా కాఫీ మాదేనన్నా, మాటలు మాటలు మా ఇంట్లోనే, మాపిటి భోజనం మీ ఇంట్లోనే, కానూన్లేమో చేస్తారన్నా చేసిన వారే తప్పారన్నా. జయము 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 అవుతుందన్నా జానకినాథుని జయముందన్నా. బుడబక్కల వారు అనాదిగా తెలుగునాట ఒక సంప్రదాయ కళాకారులు. 70 సంవత్సరాల క్రితం ఒక బుడబక్కల కళాకారుడు భవిష్యత్తు గురించి చెప్పిన జోష్యం ఇది. జానపద కళల చరిత్ర విస్తారమైనది. మతము, వృత్తి, భక్తి, ఆచారాలు, సంప్రదాయాలు వంటి అంశాల ఆధారంగా ఇవి ఏర్పడ్డాయి. ఈ కళారూపాలు ప్రధానంగా గేయ వచన దృశ్య రూపాలుగా ఉంటాయి. ఆనందం, వినోదం, విజ్ఞానం, లోకజ్ఞానం వంటి ఎన్నో అంశాలు వాటిలో కనిపిస్తాయి. సంగీతం, నాట్యం, నాటకం, కవిత్వం వంటివి జానపద కళారూపాలకు ఆలంబనగా నిలిచాయి. ఇతర వినోద సాధనాలు లేని రోజుల్లో అలసిపోయిన పల్లె ప్రజల్ని జానపద కళారూపాలే చేత తీర్చేవి. పల్లెల్లో జానపద కళాకారులు వివిధ రకాలైన ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎంతో సాంస్కృతిక వైవిధ్యం గల మన దేశంలో ప్రాంతాల వారీగా ఎంతో వైవిధ్యం కలిగిన జానపద కళలు ఉన్నాయి. తెలుగునాట ఎంతో ప్రసిద్ధమైన సంప్రదాయ కళారూపం పద్య నాటక ప్రక్రియ. తెలుగువారికే సొంతమైన అపురూపమైన కళారూపం ఇది.
ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ వినోద సాధనాలు అందుబాటులోని లేని రోజుల్లో తెలుగునాట పద్య నాటకానికి విశేషమైన ఆదరణ ఉండేది. పద్య నాటకాల ద్వారా ఎందరో కళాకారులు విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఒగ్గు కథ, కోలాటం, తోలుబొమ్మలాట, బుర్రకథ, యక్షగానం, హరికథ, తప్పెటగుళ్ళు, తీంస, జ్యోతి నృత్యం, గరగనాట్యం, చెక్కభజన, యక్షగానం, పగటి వేషాలు, పులివేషాలు, వీధి భాగవతం, వీరనాట్యం, గంగిరెద్దుల ఆట మొదలైన ఎన్నో జానపద కళారూపాలు వర్ధిల్లుతున్నాయి. తెలుగు సాహిత్యం విషయానికి వస్తే వాగ్గేయకారుడు అన్నమయ్య రాసిన కీర్తనలు ఎన్నో జానపద శైలిలో ఉన్నాయి. ఆధునిక కాలంలో ఎందరో కవులు జానపద శైలిలో పాటలు రాసి ప్రసిద్ధులయ్యారు. నందూరి సుబ్బారావు రాసిన ఇంకి పాటలు తెలుగునాట ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఇటీవల కాలంలో ఊరటి వెంకన్న రాస్తున్న పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. వసరాజు రాఘవయ్య సినిమాలకు జానపద శైలిలో అనేక పాటలు రాశారు. ఇవి ఎంతో ప్రసిద్ధి పొందాయి. ప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఏఎం రాజా ఎంతో హృద్యంగా ఆలపించిన ఇంకి పాట ఇది. పది మందిలో ఇంకి పాటనే పాడంగా కొడసాటున ఇంకి గుటకలేసేయేలా. పది మందిలో ఇంకి పాటనే పాడంగా కొడసాటున ఇంకి గుటకలేసేయేలా. చూడాలి నా ఇంకి సూకులాయేలా, చూడాలి నా ఇంకి సూకులాయేలా, చూడాలి నా ఇంకి శోధ్యమాయేలా, చూడాలి నా ఇంకి శోధ్యమాయేలా. నా పాటే పాటంట, నా మాటే మాటంట, నా పాటే పాటంట, నా మాటే మాటంట. నలుగురమ్మలు చేరి నన్ను మెచ్చుతా ఉంటే, నలుగురమ్మలు చేరి నన్ను మెచ్చుతా ఉంటే, చూడాలి నా ఇంకి సూకులాయేలా, చూడాలి నా ఇంకి సూకులాయేలా, చూడాలి నా ఇంకి శోధ్యమాయేలా, చూడాలి నా ఇంకి శోధ్యమాయేలా. పురుగమ్మతో నేను వరసలాడేయేలా, పురుగమ్మతో నేను వరసలాడేయేలా, పొలమెల్లినే పొద్దు పోయి వచ్చేయేలా, పొలమెల్లినే పొద్దు పోయి వచ్చేయేలా, చూడాలి నా ఇంకి సూకులాయేలా, చూడాలి నా ఇంకి సూకులాయేలా, చూడాలి నా ఇంకి శోధ్యమాయేలా, చూడాలి నా ఇంకి శోధ్యమాయేలా. జానపద కళారూపాల్లో మన మూలాలు దాగి ఉన్నాయి. వాటిని పరిరక్షించుకుని భావితరాలకు చేరువ చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.